కవితకు సిబిఐ నోటీసులపై జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. మనకు తెలిసిందే కొద్దిసేపటి క్రితమే లిక్కర్ స్కామ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ సిబిఐ ఆమెకు నోటీసులు ఇచ్చింది. సో కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డుకెక్కుతుందంటూ జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింపతితో ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ అంటున్నారు. ఇక తామన్న మాటే నిజమైందని బీజేపీ ప్రచారం చేసుకుంటుందని జగ్గారెడ్డి అంటూ ఉన్నారు. కాంగ్రెస్ కి వచ్చే 14 సీట్లు గండి కొట్టేలాగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్లాన్లు వేస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రజలు ఆ రెండు పార్టీల తీరు గమనించాలంటున్నారు జగ్గారెడ్డి. 10 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళా కేసీఆర్, కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిచయం చేశారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బంధులు ఇవి అన్నీ చేస్తారు కదా. అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్. మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము, మాట కట్టుబడి ఉన్నాము, అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము. మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట. మా 14 సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల. ఇది ఒక స్కామ్, ఇది అఫీషియల్ స్కామ్, ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్, ఇది